ఆఫర్స్ ఇచ్చారు సార్ అగ్రిమెంట్ చేసుకుందాం అదేంటి బావా సారిక కాన్సెప్ట్ వినలే కదా వినక్కర్లేదు కొన్ని కాన్సెప్ట్లు అంతే చూడగానే టెంప్ట్ చేసేస్తుంటాయి అయితే మీకు నచ్చినట్టేనా సార్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి ఇప్పుడే సంతకం పెట్టి తీసుకొస్తా ఎక్కడ అగ్రిమెంట్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి సార్ అదేంటి బావా దాన్ని పంపిస్తావు సందట్ల సడమయ్య ఇంత ఓపెన్ గా చెప్పినా నా కాన్సెప్ట్ అర్థం చేసుకోరేంటి థాంక్యూ సర్ ఓ అమ్మాయి కాన్సెప్ట్ ఇంటే వాడు అట్టించడ పారిపోతాడు వినకుండా సంతకం పెడుతున్నాడు కదా సంతకం చేశాక ఇంటే సంతకం పెట్టిన తర్వాత వింటే ఏంటి వినకపోతే ఏంటి నా పిచ్చి బావ ఆయన పనవటం కోసం వినకుండా సంతకం చేస్తాడు తర్వాత తింటే మన పని అయిపోద్ది సార్ ఎంత కాదన్నా క్రియేటివ్ హెడ్ కదా పాప వినకపోతే ఫీల్ అవుతాడు మోసారి వినేద్దాం సార్ అంతేనట మీకు అభ్యంతరం లేకపోతేనే గుక్క పెట్టి అడుస్తుంది ఓ చెయ్యి పాల సీసాతో ఫ్రేమ్ లోకి వచ్చింది పాప నోటికి పాల పీక అందించింది పాప పాలు తాగలేదు ఎడుపు ఆపట్లేదు మళ్ళీ ఇంకో చెయ్యి ఇంకో సీసాతో ఫ్రేమ్ లోకి వచ్చింది పాప పాలు తాగటం లేదు తల్లి బాధపడుతుంది పాప ఏడుస్తుంది మళ్ళీ ఇంకో చెయ్యి అలా కొన్ని చేతులు మారాయి సార్ పాప ఏడుస్తూనే ఉంది ఇప్పుడు ఇంకో చెయ్యి ఫ్రేమ్ లోకి వచ్చింది సీసా మీద పేరుని కవర్ చేస్తూ ఆమె చెయ్యి ఉంది పాప నోట్లో పాల పీక పెట్టింది పాప పాలు తాగుతోంది సీసాలో పాలు కొంచెం కొంచెంగా మొత్తం అయిపోయాయి పాప ఎడుపు ఆపేసి నవ్వుతుంది తల్లి ముఖంలో ఆనందం ఆ చెయ్యి సీసాని టేబుల్ మీద పెట్టింది ఇప్పుడు చూపిస్తే ఆ సీసా మీద అమూల్ అని పేరుంది కింద క్యాప్షన్ ప్రింట్ అయింది సార్ అమూల్ పాలే కాదు ప్రేమ కూడా అద్భుతం అనన్య సామాన్యం సూపర్ అద్భుతమైందయ్యా మీరు ఒకసారి చెప్పండి అమూల్ పాలే కాదు ప్రేమ కూడా అద్భుతం సార్ నా కాన్సెప్ట్ ఈ అమ్మాయి ఎవరయ్యా బయటికి వెళ్ళి బట్టలు వేసుకున్నామనండి అవుట్ మిస్టర్ దివాకర్ ప్రభాకర్ కరెక్ట్ సార్ దివాకర్ ప్రభాకర్ సార్ సూపర్ అయ్యా నీ పేర్లాగే నీ కాన్సెప్ట్ కూడా ఎక్సలెంట్ సూపర్ మిస్టర్ చోప్రా అర్జెంట్ గా అగ్రిమెంట్ రెడీ చేయండి నేను సంతకం చేస్తా అగ్రిమెంట్ రెడీ సార్ రావయ్యా 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 అగ్రిమెంట్ మీ సంతకం చేయాలి అన్న ఏమైందిరా ఇంకా పని అవ్వలేదన్న ఎక్కడికి వెళ్తా ఇక తీసుకెళ్ళండి మమ్మల్ని దోస్తున్నావు ఈ కళ్ళని ఎక్కడో చూశాను ఇది కొంచెం ఓపెన్ చేయండి సార్ ప్లీజ్ కొంచెం మేడం మీరా రోడ్డు మీద ఆటలేంటండి మీ ఫ్రెండ్సా తెలీదు తెలియని వాళ్ళతో ఆటలేంటండి ఇడియట్ వీళ్ళను లాక్కెళ్తున్నారు తెలియని వాళ్ళని లాక్కెళ్ళడం తప్పు సార్ బయట కాపాడాలా
चचाड़ो अरे दी लीसरा अलागेना येरा मरी आकारा अना असल जे अम्मा तोड़ तुक्रा चीकटेवरूटमेंसावरा सन्ना अरे इधी निजंगा क्लॉथ है अवनु सर ना कल्ले को एक क्लॉथ इंदु को कटा रहा है यकड़ी तीस को चाऊ गुरुत्व पाटा कोणा उन्टा नके सिटी लो ये दो एरिया को तीसी को चुन्टा रू इधी सिटी का था माँ सिटी के दूरंगा होना अड़वी ए अड़वी सर अविकारा बा मत्तन चपरा पेपर में दंड्रस राजी ये लारा वाला पड़ा चपरा नी यप्पो निन्नु अड़वी ऐ दिन अड़वी सर अमेज़न नल्लमल्ला चिट्टगांग इला पेरुलु वेरना रूपम काकपोते कोनी चिन्नविगा उंटे इंकोनी पेद्दविगा उंटे कोनी चोट्ला सिंहलु उंटे कोनी चोट्ला नक्कलु उंटाई एनुगुलु एक्कडैना कामुनि अनुकोंडि चूडु तम्मुडु नी पेरेंटो नाकु तेलियदु गानि दिवाकर प्रभाकर सुधाकर दिवाकर प्रभाकर सुधाकर शॉक फील अय्यारु कदू मीरु మీరు మీరు అందరం ఫీల్ అయ్యాం మీరందరూ ఇలా షాక్ అవటం వెనకాల ఓ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది సర్ ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్ టే ఈ కథలు వినే ఓపిక మాకు లేదురా బాగుంటుంది వినండి సర్ నాకు తాతాజీ అనే ఒక తాత ఉండేవాడు అలా ముగ్గురు మనవళ్ళు పుడితే ముగ్గురికి మూడు పేర్లు పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు కానీ నేను ఒక్కనే పుట్టాను మీ నాన్న ఓపిక అయిపోయి ఉంటది ఓపిక కాదు సర్ విశక్తిమిని చేయించుకున్నాడు మీరు చేయించుకున్నారు సర్ అంత అవసరానికి రాలేదు ఎందుకు రాలేదు సర్ నేను చెప్పను చెప్పండి సర్ ఇంట్రెస్టింగ్ స్టోరీలా ఉంది నాలుగు ఇంట్రెస్టింగ్ స్టోరీలు అంటే నాకు చచ్చట అంత ఇంట్రెస్ట్ నో ప్లీజ్ సర్ కళ్ళం పారిపోయిన చెప్తే అన్న ఫీల్ అవుతాడా అదే ముగ్గురిని కని ఉంటే ముగ్గురికి స్నానాలు చేయించాలి భోజనాలు పెట్టాలి టూకి వెళ్తే ముడ్లు కడగాలి బెడ్ మీద వెళ్తే దుప్పట్లు ఉతకాలి అవును సార్ ఇంతకీ మీకు ఎంత మంది పిల్లలు లేరు అవునండి పెళ్ళం పరిపోతే పిల్లలు ఎలా పుడతారు అవును పెళ్ళయ్యాక మేడం గారు ఎప్పుడు పరిపోయారు సార్ అవును అయ్యింది అయ్యిందిగా అవలేదా అన్న అయ్యి ఉండదులేండి అసలు ఈ సోవరం ఉంది చూశారు దాని గురించి మా తాతాజీ బ్యూటిఫుల్ స్టోరీ చెప్తుండేవాడు ఒరేయ్ మీ నోటికి బ్రేక్ అయ్యింద్రా బాబాయ్